ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. చెట్టు ప్రాముఖ్యత గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. తులసి ఆకులను పూజ గదిలో వైద్యపరంగా ఆయుర్వేద పరంగా అనారోగ్యం బారిన పడినప్పుడు తులసి ఆకులను తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది ఇళ్లలో లేదా ఇంటి పెరటిలో తులసి మొక్క ఉండే ఉంటుంది. ఇలా తులసి మొక్కను పెంచుకునే వారు తమకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయడం వల్ల ఆ ఇంటిపై లేదా వ్యక్తులపై ప్రభావం ఉంటుందని మన పెద్దలు అంటున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులను చీకటి పడ్డ తర్వాత స్నానం చేయకుండా ఎప్పుడూ ముట్టుకోకూడదు. అలాగే ఆదివారం, గ్రహణం మరియు ఏకాదశి సమయాలలో ముట్టుకోవడం లేదా తులసి ఆకులను తెంపడం చేయకూడదు. తులసి ఇంటి ముందు లేదా ఇంటి పెరటిలో ఉన్నవారు ఉదయం స్నానం చేసి కానీ సాయంత్రం స్నానం చేసినప్పుడు తప్పకుండా దీపం ఉంచాలి. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే ఎండిపోయిన తులసి ఆకులను ఆ పెరట్లో పూడ్చిపెడితే మంచిదని చెప్తున్నారు. తులసి చెట్టు ఎండిపోయినప్పుడు ఇంట్లో ఉంచుకోవడం, ఎక్కడ పడితే అక్కడ పడివేయకుండా బావిలో లేదా నదీ జలాల్లో వేయమని చెప్తున్నారు. కొన్ని చెట్ల ఆకులను తెలియకుండా కొందరు కోస్తూ ఉంటారు. కానీ తులసి ఆకులను అలా చేయడం మంచిది కాదు. కింద పడ్డ తులసి ఆకులను కాళ్లతో తొక్కడం చేయకూడదు. తులసిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలకుండా చప్పరించమని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులోని ఆమ్లం మీ దంతాలకు మంచిది కాదని అంటున్నారు. అందుకని ఒక గ్లాస్ నీటిలో కొన్ని ఆకులను వేసుకొని సేవించడం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.